శంకర్ తో నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేసిన రామ్ చరణ్ సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో, శంకర్ మీద ఉన్న కాంట్రవర్సీలతో అసలు ఈ సంవత్సరం సినిమా పట్టాలెక్కుతుందా అన్న డౌట్స్ కి ఫుల్ స్టాప్ పడింది. ట్రిపుల్ సినిమా పని అవ్వకుండానే తన నెక్స్ట్ మూవీని స్టార్ట్ చేశారు మెగా పవర్ స్టార్. మరి ఈ పాన్ ఇండియా మూవీ ఓపెనింగ్ కి వచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో ఎవరో, రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో లెట్స్ హావ్ ఎ లుక్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ మూవీని అఫీషియల్ గా స్టార్ట్ చేశారు. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో తన 15వ మూవీని అనౌన్స్ చేసిన రామ్ చరణ్ ఈ సినిమాని హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంచ్ చేశారు. దిల్ రాజు బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓపెనింగ్ కి డైరెక్టర్ శంకర్ తో పాటు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు అటెండ్ అయ్యారు. చరణ్ శంకర్ సినిమా ఓపెనింగ్ కి చిరంజీవి, రాజమౌళితో పాటు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ అటెండ్ అయ్యారు. రామ్ చరణ్ సినిమా తర్వాత శంకర్ రణవీర్ సింగ్ తోనే సినిమా చేస్తున్నట్టు ఇంతకు ముందే అనౌన్స్ చేశారు. అంతేకాదు ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతూ ఉండడంతో బాలీవుడ్ నుంచి హీరోయిన్ కియారా అద్వానీ, రణవీర్ సింగ్ కూడా అటెండ్ అయి సినిమాకు హైప్ క్రియేట్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ క్లాప్ చిరంజీవి ఇచ్చి సినిమాకు బెస్ట్ విషెస్ అందించారు. చరణ్ 15వ సినిమాగా దిల్ రాజు బ్యానర్ లో 50వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా లాంచ్ సందర్భంగా ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. ఈ పోస్టర్ లో టీమ్ అంతా బ్లాక్ సూట్ తో ఇన్వెస్టిగేషన్ థీమ్ తో మేం వస్తున్నామంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ సినిమాలో సునీల్, జయరామ్, నవీన్, చంద్ర లాంటి నోన్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. మరి పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ టైం శంకర్ తో రెండోసారి కియారా అద్వానీ కాంబినేషన్ లో ఎలా ఉండబోతుందో అని ఇప్పటి నుంచే ఎక్స్పెక్టేషన్స్ మొదలు పెట్టేశారు ఫ్యాన్స్.